हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल पीएस पेटेंट्स। मनम हरियाली चिकेन बिर्यानी चेद्दामंडी। ग्रीन चिकेन बिर्यानी सिंपल चाला बागुंटुंदी। दीनिकि कावाल्सिन इंग्रीडियंट सिंपल गा उंटायंडी, पेद्द प्रोसीजर एम उंडदु। आनियन्स, टमाटा, मिर्ची कट चेसि पेट्टुकुन्नानंडी। 1 केजी चिकेन कूडा तीसि वाश चेसि पेट्टुकुन्नानु। ई मसाला मेन अंडी। इंदुलो कोत्तिमीर, पचिमिरपकायलु, అల్లం వెల్లుల్లి, అలాగే ఒక 3 స్పూన్ల పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బిర్యానీలో ఉండే మసాలా ఇదేనండి. ఈ రెసిపీ సింపుల్గా లైట్గా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లంచ్ బాక్స్ రెసిపీస్ ఇలా అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని అందులో షాజీరా, మరాఠీ మొక్క, స్టార్ అనైన్స్, జాపత్రి ఇవన్నీ వేసుకున్నానండి. బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు ఇలాంటివి వేసుకున్నాను. అన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఈ బిర్యానీలోకి మీకు కర్రీ అంటూ మళ్ళీ స్పెషల్గా ఏం అవసరం లేదండి. ఈ బిర్యానీలో మీకు పెరుగు చట్నీతో చాలా బాగుంటుందండి. ఈ బిర్యానీ మీకు ఎప్పుడైనా సరే తొందరగా చేసుకోవాలనిపించుకున్నప్పుడు ఇలాంటివి చేసేయండి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్, మిర్చి వేసి వేయించుకుందాము. ఇందాక మనం మిక్సీ చేసుకొచ్చాం కదండి, అది ఇలా ఉంటుంది. దీంట్లో పట్టుకున్న మసాలాలో వాటర్ యాడ్ చేయకూడదండి. ఉల్లిపాయ వేగిపోయాయి కదా, ఇందాక మనం పాష్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకున్నానండి. ఇందులో వేసుకొని దీన్ని కొంతసేపు అందరు ఫ్రై చేసుకుందామండి. అది నీళ్ళు అదంతా ఎగిరిపోయేంతవరకు. చూసారా చికెన్ వాటర్ వదులుతుంది ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం వాటర్ వదిలా ఇందులో పసుపు వేద్దామండి. పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా ఇందులో వేసి వేగనిద్దామండి. కొంచెంసేపు మూత పెట్టి వేగనిద్దాము. మూత పెట్టి వేగనిస్తే మనకి ఇలా వస్తుందండి. కొంచెం వాటర్ అదంతా వదిలి ఇలా అవుతుంది. ఇది మసాలా వేగాలండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ వేసుకొని దీన్ని మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. మనం మీరు గమనించాలి, మనం ఇప్పటివరకు ఎక్కడ సాల్ట్ కానీ మసాలాలు కానీ కారం కానీ యూస్ చేయమండి. ఈ చికెన్ బిర్యానీలో కారం ఎక్కడ ఉండదండి. మనం ఇందాక మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది మసాలాలో బాగా మగ్గాక ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టిన్నర్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ మనం రైస్కి బిర్యానీ కలిపి ఇందులోనే యాడ్ చేసేస్తున్నాము. మళ్ళీ మళ్ళీ యాడ్ చేయకుండా సాల్ట్ కొంచెం పడుతుందండి. ఇలా సాల్ట్ అంతా వేసుకున్నాక ఒక 3-4 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారా ఆయిల్ ఎలా ఫ్లోట్ అయ్యి ముక్క మగ్గిపోయింది. మనం ఇలా చేయడం వల్ల ముక్క ఉప్పు, కారం, మసాలాలన్నీ చాలా బాగా పడతాయండి. మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకున్నాను. నేను 1 కేజీ బియ్యంకి 4 గ్లాస్ ఆఫ్ రైసెస్ వేసానండి. అంతా బాగా మంచిగా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి నీళ్ళు బిర్యానీ టేస్ట్ చూద్దామండి. అంటే వాటర్లో మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చూడాలండి. మనం టేస్ట్ చూసినప్పుడు సాల్ట్ కొంచెం అనిపించాలండి, అప్పుడే మనకి ఇది ఉడికిన తర్వాత రైస్తో పాటు సరిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసానండి. అంతా మంచిగా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేశానండి. మూత పెట్టి చూసారా ఇలాంటి బాయిలింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మనం పెరుగు చట్నీ చేసేసుకుందామండి. పెరుగు చట్నీ చాలా సింపుల్ అండి. పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి చేశానండి. కొంచెం పాలు కూడా పోసాను పులుపు లేకుండా ఉండడానికి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీన్ని మంచిగా తిప్పేసుకొని మనం దమ్మిద్దామండి. దమ్ అంటే దీని మీద వెయిట్ పెడతామండి, అప్పుడు యావరికి మంచిగా మగ్గిపోద్ది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీని మీద ప్లేట్ పెట్టి ఏదైనా వెయిట్ది పెట్టాలండి. నా దగ్గర చిన్న రోల్ ఉంది, అది పెట్టాను. ఇలా ఉడికిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. ఒక 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే రైస్ అంతా చూసారు ఎంత చక్కగా ఉడికేసిందో. ఏమైనా మాయిశ్చర్ ఉందా లేదో చూడండి. అలా చెక్ చేసుకున్న తర్వాత మీకు కొనొక్క మాయిశ్చర్ ఉందనిపిస్తే ఇంకొక 2-3 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోవచ్చండి. మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా మంచిగా పలుపుగా ఎలా వచ్చిందో బిర్యానీ. పీసెస్ కూడా బాగా ఉడికాయి, కలర్ఫుల్గా ఉంది. మన హరియాలీ బిర్యానీ అలాగే గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి. పక్కన ఆనియన్, నిమ్మకాయ, పెరుగు చట్నీతో దీని కాంబినేషన్ అదిరిపోతుంది. నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? మీ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.